పవన్ కళ్యాణ్ దేవుడు కాదు, శ్రీరెడ్డి దేవుడు కాదు, చిరంజీవి దేవుడు కాదు, ఎవరు దేవుడు కాదు. ఇక్కడ వాళ్ళు చేసే మంచి పనులు, మంచి మనసు, వాళ్ళ మీద గౌరవాన్ని పెంపొందించేటట్టుగా ఉంటాయి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా దేవుడిలాగా ఒక పేడ్ బ్యాచ్ ఏదో నిలబెట్టాలని అనుకుంది, కానీ బేసిక్ గా కుదరలేదు. సో మీ అన్నయ్యకి అంటే పవన్ కళ్యాణ్ వచ్చి చిరంజీవి మంచోడు అని చెప్పడం, చిరంజీవి వచ్చి పవన్ కళ్యాణ్ మంచోడు అని చెప్పి మీ మీ మార్కెట్లు మీరు చేసుకోవడం కాదు సార్, ప్రపంచం నిర్ణయిస్తుంది మీరెవరు అని. ఓకే, మీ ఫ్యామిలీ పరంగా మీకు ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఎలా మీరైతే ఫీల్ అయ్యారో మా జీవితాలకు కూడా, మా ఫ్యామిలీలు కూడా మా జీవితాల్లో వచ్చిన ఒడిదుడుకులకి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు. మీరు ఇంత మా కెరియర్ ని తొక్కుతున్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా సార్, మనవలు ఉన్నారు కదా సార్, మీకు కోట్ల కోట్ల ఆస్తి ఉంది కదా సార్, ఎందుకు సార్ మా లాంటి చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవడం? మీకు ఏమొస్తుంది సార్ మా జీవితాలతో ఆడుకుంటే? సార్ నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఉపాసన గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు మీరు అలాంటి ఉత్తమురాల్ని, అలాంటి వ్యక్తిని మీ ఫ్యామిలీలోకి తీసుకురావడం అంటే నాకు మీ ఫ్యామిలీలో ఎంటైర్ మీ కుటుంబంలో నాకు గౌరవం ఉన్న ఏకైక వ్యక్తి ఉపాసన గారు అండి. అప్పుడు చాలా ఉన్నతురాలు అంత అలాంటి కోడల్ని మీరు పొందడం అనేది మీ జన్మ జన్మల సుకృతం. ఒక అనొచ్చు అనకూడదు తెలీదు, మీలాంటి మనస్తత్వాలు ఉన్న కుటుంబాల్లోకి ఆవిడ రావాల్సిన ఆవిడ కాదు, కానీ ఆవిడ అలా వచ్చింది. సరేనండి, అదంతా నాకు ఎందుకులేండి, కానీ ఆవిడకి గాడ్ బ్లెస్ యూ అని ఆశీర్వాదాలు ఇస్తున్నారు తమన్నా సింహాద్రి గారికి. మేము ఎంత ధైర్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తప్పుల్ని బయట పెడుతూ ఆధారాలతో సహా బయట పెడుతున్నప్పుడు మీకు మేము ధైర్యవంతులు అలాగా అనిపించలేదు. మేము పోరాడుతున్నప్పుడు, మా వెనకాల మా ఫ్యామిలీలు ఏడుస్తున్నప్పుడు మీకు అస్సలు పట్టలేదు. లేకపోతే పవన్ కళ్యాణ్ని అన్నాము అనేది మీరు మనసులో ఎంత గట్టిగా దృఢంగా మీరు మా మీద కసిపెట్టుకున్నారు అనేది ఈరోజు మీ బేలతనం అంతా బయటపడిపోయింది. మీకు ఎంపీ స్థాయి ఏంటి సార్? ఎలాంటి చిన్నది ఇచ్చినా కూడా కళ్ళకు అద్దుకుని చేసేవాళ్ళు మీరు. రాజకీయంగా వచ్చి కూడా అసలు నిజంగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీకు ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది చాలా మందికి చాలా క్లియర్ గా ఇన్డెప్త్ గా తెలుసు. సో ఇంకా మీ ఫ్యామిలీ కేవలం డబ్బులు ఉండటం వలన సర్వైవ్ అవుతుంది, లేదా మీరు చేసిన యాక్టింగ్ వలన, మీకున్న అవార్డుల వలన, లేకపోతే మీ కోడల వలన మీరు అలా సస్టైన్ అవుతున్నారు, కానీ బేసిక్లీ మీకున్న బుద్ధులకి అంటే నేను చాలా, మీరు నా మీద ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలా కఠినంగా చాలా దారుణంగా నా కెరీర్ తొక్కుతారని తెలుసు. వీలైతే చంపిస్తారేమో, అది కూడా ఏమో మరి, అంటే అప్పుడు గన్నులు పట్టుకుని కేవలం ఇంట్లో ఉన్న పిల్ల మీద తిరిగారంటే నా మీద తిరగరని ఏముంది సార్? సరేలేండి, నాకు దాని నేను చస్తానా బతుకుతానా అనేది దాని మీద నేను ఎప్పుడూ ఆశ పెట్టుకోలేదు. ఉంటే ఉంటాం లేకపోతే లేదు, కనీసం నలుగురికి ఉపయోగపడే బతుకు బతికితే బాగుంటుంది అనేది నేను ఎప్పుడు నేను నమ్ముతాను. నేను భగవంతుడిని నమ్మేది కూడా అది. సో నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా కానీ నేను నిజం మాట్లాడానని నేను అనుకుంటున్నా. నేను నలుగురికి ఉపయోగపడినా ఏమండి, ఎవ్వరూ పతితులం కాదండి, ఎవ్వరూ ఇక్కడ ఇదేంటి ఋషులు ఎవరు లేరండి. ఎవరి కాళ్ళకి చెడు ఉంటాయని మంచి ఉంటాయండి. కాకపోతే ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే జీవితాన్ని మనం అవకాశం పట్టుకోవాలి. ఓరి బాబాయ్, మన జీవితం అయిపోతుంది, ఇంకా మనం ఏమైనా మంచి పనులు చేయాలి వెళ్ళేటప్పుడు మంచిగా. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు ఒక శిశువు తలకిందులుగా తపస్సు చేస్తుంది అంటండి. నన్ను ఈ మాయలోంచి బయటయ్యి లోపల పురుగులు పుడుతున్నాయి, నా మూత్రాన్ని నేనే తాగుతూ నా మలాన్ని నేను తింటూ ఉన్నా దేవుడా, నన్ను ఈ గర్భస్థ నరకంలోంచి బయటికి వెళ్ళి నేను బయటికి వెళ్ళి నేను నీతోనే నీ పేరే తలుచుకుంటూ మంచి పనులు చేస్తూ నలుగురు సహాయపడుతూ శివరాత్రికి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను మంచిగా నిలబడతాను, నేను ఏ తప్పులు చేయలేదు, తప్పు తప్పులే చేశాను అని చెప్పేసి నిలబడతాను అని ఒక జీవి ఏడుస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత మాయ కమ్మేస్తుందట మనం. అందుకని మాయలో కమ్ముకుపోయి మనం డబ్బుల గురించి, బంగారాల గురించి, లేకపోతే ఇంకొక దాని గురించి, పరువు గురించి, ప్రతిష్ట గురించి ఎంతసేపు దాంట్లోనే పాకులాటల్లో బోల్డంత పాపం చేస్తాం అంట. పాపం చేస్తాం, ఎవరిమైనా చేస్తాం, కానీ ఆ పాప స్థాయిని తగ్గించుకుని నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే జీవితం సార్థకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంపీ స్థాయిలో ఉన్నానా, సీఎం స్థాయిలో ఉన్నానా, పిఎం స్థాయిలో ఉన్నానా అనేది నాకు తెలిసి ముఖ్యం కాదు. మనకు దొరికిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు నలుగురికి సద్వినియోగపరుచుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. నా జీవిత లక్ష్యం అదే. ఎవరు నమ్మితే ఏంటండి, ఎవరు నమ్మకపోతే ఏంటండి, నేను చెప్పేది చెప్తానండి. నా మనసులో ఉన్నది నాకు తెలుసు,
అలాగే నా ధైర్యం ఏంటో నాకు తెలుసు, నా నమ్మకం ఏంటో నాకు తెలుసు, నన్ను చివరాఖరికి జీరోగా నిలబెట్టేసినా కూడా బతకగలిగే సత్తా నాకు. అంట్లు కడుక్కున్నానా బతుకుతా. ఏముంది సార్, రెండు చేతులు రెండు కాళ్ళు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు మనకి, ఒకటి కాకపోతే ఒకటి. అలా అని మేము ఒక నమ్ముకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో కొంచెం బాగుంటానులే, కొంచెం ట్రై చేయొచ్చులే, ఏ ఎంతమందికి కలర్ ఉంటేనే వచ్చిందా, హైట్ ఉంటేనే వచ్చిందా, లేకపోతే ఒక రోజు ఒకటే సినిమాలో టాలెంటెడ్గా యాక్ట్ చేయలేకపోయినా తర్వాత తర్వాత మనం ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుందిలే. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓ గొప్ప యాక్టర్లే ఏంటి, అంతకన్నా గొప్ప యాక్టర్లు బయట బోల్డ్ అంతమంది పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, అలాగే అమ్మాయిలు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ రావట్లేదు, వాళ్ళకి మాత్రమే వస్తుందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి ఫ్యామిలీ. ఇంకా చిరంజీవి మాట్లాడిన ప్రతి దానికి నాగార్జున తాన తందాన అనడం, ఇంకా దీనికన్నా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుప్పెడ ఎవరు ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి కబంధ హస్తాల్లో ఉంది, ఎవరి యూనో అసుర కౌగిలిలో ఉంది అనేది మీ అందరూ మీరే అర్థం చేసుకోండి. ఇంకా చాలండి, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ నేను మాట్లాడకూడదు, అసలు ఎవరి గురించి నాకు అవసరం లేదు, ఎప్పుడు అవసరమైనప్పుడు నేను మాట్లాడదామని అనుకుంటా ఉంటాను, కానీ నన్ను మీరే నాకు ఇలాంటి అవకాశాలను కలిగిస్తా ఉన్నారు. సరే, ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీరెడ్డి మంచిదో చెడ్డదో నేను ఎప్పుడు నేను చెప్పనండి, మీరు నిర్ణయించుకోండి. నేనేం పెద్ద మంచిదాన్ని కాదు, నేనేం పతివ్రతనే కాదు, నేనేం చెడ్డదాన్ని కూడా కాదండి, నేను మంచిదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.